ఉక్రెయిన్లో చిక్కుకొని ప్రమాదకర స్థితిలో ఉన్న భారతీయుల తరలింపు కొనసాగుతోంది. భారత పౌరులను విద్యార్థులను తీసుకొచ్చే ఆపరేషన్ గంగాను కేంద్రం చేపట్టింది. దీంట్లో భాగంగా 4 ఎయిర్ ఇండియా విమానాలు భారత్కు చేరుకున్నాయి. దీంతో స్వదేశంలో అడుగుపెట్టిన పౌరులు, విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రష్యా దాడులతో రణరంగంగా మారిన ఉక్రెయిన్లో పరిస్థితులు భయానకంగా మారాయి. దీంతో ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయులను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గంగ పేరుతో చర్యలు చేపట్టింది. బుకారెస్ట్, బుడాపెస్ట్లకు చేరుకున్న భారతీయులను ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి తరలిస్తున్నారు. ఎయిర్ ఇండియా విమానాలు ఒక్కొక్కటిగా ఇండియాకు చేరుకుంటున్నాయి. ఇప్పటికే 4 విమానాలు ఇండియాకు చేరుకున్నాయి. వీటిలో మొత్తం 907 మంది స్వదేశానికి చేరుకున్నారు. తొలి విమానం బుకారెస్ట్ నుంచి 219 మందితో శనివారం రాత్రి ముంబై ఎయిర్పోర్ట్కి చేరుకోగా, బుకారెస్ట్ నుంచి రెండో విమానం 250 మందితో ఢిల్లీ ఎయిర్పోర్ట్కు చేరుకుంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వారికి స్వాగతం పలికారు. హంగేరియన్ రాజధాని బుడాపెస్ట్ నుంచి ప్రత్యేక విమానం ఢిల్లీ ఎయిర్పోర్ట్కు వచ్చింది. ఇందులో 240 మంది భారతీయులున్నారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం మొదలైన తర్వాత స్వదేశానికి తరలించిన భారతీయుల సంఖ్య 907కు చేరింది. వెల్కమ్ బ్యాక్ ఎవ్రీవన్. వెరీ హ్యాపీ టు హావ్ ఆల్ ఆఫ్ యు బ్యాక్ సేఫ్ అండ్ సౌండ్ బ్యాక్ ఇన్ అవర్ మదర్‌ల్యాండ్. ఆన్ బిహాఫ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ జీ, బోత్ మురళీధరన్ జీ అండ్ ఐ ఆర్ ప్రెజెంట్ హియర్ టు వెల్కమ్ యు బ్యాక్. I know you have all been through a very, very difficult time, a very, very trying time. But know this, that the Prime Minister is with you every step, the Government of India is with you every step, and 130 crore Indians are with you every step of the way. ఉక్రెయిన్ సంక్షోభంపై కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. భారతీయుల తరలింపు, రష్యా ఉక్రెయిన్ దేశాల్లో ఏర్పడిన పరిస్థితులపై మోదీ హైలెవల్ సమావేశం నిర్వహించారు. దీనిపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అయితే ఉక్రెయిన్లో చిక్కుకున్న విద్యార్థులను స్వదేశానికి తీసుకురావడానికి కేంద్రం తగు చర్యలు తీసుకుంటోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ అంబర్పేట్ నియోజకవర్గంలోని పటేల్ నగర్లో అసంఘటిత రంగ కార్మికులకు మేలు చేసే ఈ శ్రమ్ కార్డులను కేంద్ర మంత్రి పంపిణీ చేశారు. మిగతా భారతీయులు, విద్యార్థులను తీసుకురావడానికి ఉక్రెయిన్ సరిహద్దు దేశాల ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. ఉక్రెయిన్లో చాలా పెద్ద ఎత్తున తెలుగు విద్యార్థులు ఉన్నారు. ప్రధానంగా మరి MBBS అవుతున్నటువంటి విద్యార్థులే ఎక్కువగా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా భారతదేశం తీసుకెళ్లడం కోసము భారత ప్రభుత్వము ఎంతో శ్రమిస్తుంది. ఒక దిక్కు రష్యాతో మాట్లాడి మా విద్యార్థులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మరి భారతదేశాన్ని మేము తిరిగి తీసుకెళ్తామని చెప్పి ఆ రకంగా భారత జెండా పట్టుకొని మా వాళ్ళందరూ కూడా సరిహద్దులోకి వస్తారు. ఉక్రెయిన్ సరిహద్దులో ఉన్నటువంటి రొమేనియా లాంటి, మరి పోలాండ్ లాంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ సరిహద్దు దేశాలతో మాట్లాడి ప్రధానమంత్రి గారు స్వయంగా తీసుకొని ప్రత్యేక విమానంలో ఢిల్లీ ఎయిర్పోర్ట్కు వచ్చిన 23 మంది తెలంగాణ విద్యార్థులను స్వస్థలాలకు తరలించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. విమానాశ్రయం నుంచి తెలంగాణ భవన్కు విద్యార్థులను తరలించి భోజన ఏర్పాట్లు చేసిన తెలంగాణ భవన్ అధికారులు ఎయిర్ ఇండియా విమానంలో హైదరాబాద్కు తరలించారు. MBBS చదవడానికి వెళ్ళాను. మమ్మల్ని రొమేనియా నుంచి ఎవాక్యుయేట్ చేసిండ్రు లైక్ ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ ఎంబసీ ఆఫ్ రొమేనియా హెల్ప్ చేశారు. ఇక్కడ ఈరోజు ఉక్రెయిన్ నుంచి ఎంతో భయంతో ఇక్కడంతా కూడా 15 మంది పిల్లలు, ఆడబిడ్డలు రావడం జరిగింది. చాలా సంతోషం అని వాళ్ళు కూడా చాలా సంతోషపడుతున్నారు. ఇటు ఏపీలోని వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు స్వస్థలాలకు చేరుకుంటున్నారు. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకుని అక్కడి నుంచి విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. విద్యార్థులకు స్థానిక నేతలు, వారి తల్లిదండ్రులు స్వాగతం పలికారు. ఎప్పుడు అక్కడ ఎక్కుతారు, ముంబైలో కానీ ఢిల్లీలో కానీ వాళ్ళు స్టార్ట్ అయినప్పుడు మనకి సమాచారం వచ్చిన మరుక్షణం మనం ఇలా అరేంజ్మెంట్ చేసుకుంటాం. ఇక్కడ కంటిన్యూస్గా మనం హెల్ప్ డెస్క్ అయితే ఏర్పాటు చేస్తున్నాము. ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ కంటిన్యూస్గా రౌండ్ టు ద క్లాక్ ఫ్లైట్ టైం అయిపోయే వరకు స్టాఫ్ ఉంటారు. వాళ్ళని రిసీవ్ చేసుకుని వాళ్ళ ఓన్ ప్లేస్లు పంపిస్తారు. చాలా చాలా సంతోషంగా ఉందండి బాబు ఇంటికి రావడం అనేది. ఏపీ గవర్నమెంట్ చాలా హెల్ప్ చేసింది. బాబు ఇంటికి వచ్చాడంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, చెప్పలేము అసలు ఎక్స్ప్రెస్. ఉక్రెయిన్లో చదువుతున్న చిత్తూరు జిల్లాకు చెందిన 4 విద్యార్థులు తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్నారు. ఉక్రెయిన్ నుండి ముంబై, ముంబై నుండి హైదరాబాద్, హైదరాబాద్ నుండి తిరుపతికి వచ్చారు. వీరిని తల్లిదండ్రులు, బంధువులు రిసీవ్ చేసుకున్నారు.
తిరుపతి చేరడానికి భారత ఎంబసీ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సహకారం అందించారన్నారు. ఇండియన్ ఎంబసీ ఇస్ ఫుల్లీ ట్రైయింగ్ దెమ్సెల్వ్స్ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్. ఏపీ గవర్నమెంట్ ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ సహాయంతో మేము చాలా సేఫ్టీగా ఏ ఫుడ్ కి గానీ ఏ రకంగా గానీ ఏ ప్రాబ్లం లేకుండా ఇక్కడ వరకు వచ్చేసాము. ఇప్పటికీ వేలాది మంది ఉక్రెయిన్ లోనే ఉన్నారు. వీరిని సైతం స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకుంటోంది కేంద్రం. ఎంబసీ అధికారుల సూచనలతో ఉక్రెయిన్ సరిహద్దుల వైపుకు చేరుకుంటున్నారు భారతీయులు. ఉక్రెయిన్ లో ఉన్న భారతీయులు తమ పాస్పోర్ట్లు, నగదు, ఇతర అవసరమైన వస్తువులు, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లను వెంట ఉంచుకోవాలని రాయబార కార్యాలయం సూచించింది.